నమస్కారం, నేను శ్రీముష్ణం నుండి మీనా జగదీశన్. నూగులు ఈర వేసేది ఎట్లా చేసేది అని చెప్పేసి చూస్తామన్న. దీనికి నూగులు కట్టింగ్ రైస్ని చెప్తారు కదా, ఆ బియ్యం వేసుకోవాలి. చిన్న ఉల్లిగడ్డ చిన్న చిన్నదిగా ఉండేది తరిగి ఉడిచి పెట్టుకోవాలి. చింతపండు కలిపి పోసుకోవాలి. పసుపొడి, ఉప్పు, మెంతులు, ఇంగువ వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఆవాలు, ఇంగువ, ఉద్దీపు, బేడలు, మిరపకాయ, కరింపాకు, తిరవంతకు. ఇప్పుడు ఎట్లా చేసేది చూస్తాను. ఇప్పుడు మెంతులను, ఇంగువను, నట్స, చిట్లీ, వేంగి పొడిస దీన్ని ఎత్తి పొడి చేసుకోవాలి. ఇప్పుడు బాగా నూనె పోసి ఆవాలు, ఇంగువ, తిరవంతకు తీసి ఉద్దీపు బేడలు వేసి అరవాసి వేంగిండే మిరపకాయను వేసి వేయించేసి అది లైట్ వేయండి. కరింపాకు, ఉల్లిగడ్డను ఒక పంగు నూగులు ఎత్తింటి మీట, మూడు పంగు చింతపండు నీళ్ళు కొలించి పెట్టుకుని ఆ నీళ్ళనే చింతపండు కలిపి పోసేసి మిగతా ఉండే నీళ్ళని అట్లే పోసి పోసుకుని దాంట్లో పసుపొడి, ఉప్పు, బెల్లం వేసుకోవాలి. అది తుల్లేప్పుడు మనం కడిగి పెట్టిండే నూగుని దాంట్లో వేసేద్దాం. ఉల్లిగడ్డ ఇప్పుడు అరవాసి నస్స వాడిపోయింది. ఇప్పుడు దీనిని దాంట్లో తూకి పోసేస్తాం. బియ్యం వంట ఇది నస్స బియ్యం ఉల్లిగడ్డ వాడించి పోసింది. అన్నీ నస్స కలుపుటేసి ఇంకా ఎంత నూనె కావాలో అంత నూనె పోసి ఉడుకు పెట్టిందే సిమ్లో పెట్టి మూసి పెట్టేటవాళ్ళు. నస్స ఉడిపోయింది. ఇప్పుడు మనం చేసి పెట్టిన మెంతులు, ఇంకొక పొడిని దీంట్లో వేసి నస్స బాగా కలుపుటేసి ఉప్పు బాగా అడిగించి ఆవడం చేసుకుని ఫుల్గా ఎగర వేసినాను. రెడీ అయిపోయింది. దీనికి వచ్చి అప్పడం, చిన్న ఉల్లిగడ్డ ఉడించింది పెట్టుని బోన్స బాగుండు చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలిసి ఉంటాను వేసిండాను. జై వాసవి.